ఫిర్యాదు చేశారో, ఆన్లైన్లో ఫిర్యాదు చేశారో, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది? ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పెర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ నేను, బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. ఫిర్యాదు చేశారు ఆన్లైన్లో, ఫిర్యాదు చేశారో, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయటం, దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం, మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవనేయండి, పొలిటికల్ లీడర్స్ అవనేయండి, ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం. ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, సీనియారిటీ జూనియారిటీ ఏముంది? ఎంక్వైరీ ఆఫీసర్ ఇస్ ఎంక్వైరీ ఆఫీసర్, ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటి అన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను, మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి, జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి. ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పెర్సన్, అదే 10% 15% ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ నేను, బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు యాజ్ హోమ్ మినిస్టర్. కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది.